नमस्ते वेलकम बैक टू मै चैनल रेणु कुकिंग एंड टिप्स इवाला नोरूरिंचे मटन मसाला करी एला तैयार चेसुकोवालो चूपिस्तानु प्रती ओक्करू ई करीनी चाला ईजीगा तैयार चेसुकोवच्चु चाला टेस्टीगा उंटुंदी स्पेशल गा उंटुंदी तप्पकुंडा ट्राई चेयंडी इप्पुडु तयारी विधानं चूद्दामु मुंदुगा ओक पाव किलो मटन लो 1.5 स्पून अल्लं वेल्लिगड्ड पेस्ट 1 स्पून कारं पाव टी स्पून पसुपु హాఫ్ టీ స్పూన్ ధనియాల పొడి హాఫ్ టీ స్పూన్ జీలకర్ర పొడి సరిపడ ఉప్పు వేసుకొని వీటన్నింటినీ మంచిగా మిక్స్ చేసుకోవాలి. ఇప్పుడు వీటన్నింటినీ ఒక అర్ధ గంట సేపు పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు స్టవ్ పైన ఒక కడాయి పెట్టుకొని అందులో 2 స్పూన్ల పల్లీలు వేసుకొని ఫ్రై చేసుకోవాలి. కొద్దిగా ఫ్రై అయిన తర్వాత 2 స్పూన్ల ఎండు కొబ్బరి వేసుకొని 1 నిమిషం ఫ్రై చేసుకోవాలి. ఒక హాఫ్ టీ స్పూన్ గసగసాలు వేసుకొని ఒక్కసారి కలుపుకొని ఒక ప్లేట్లోకి తీసుకోవాలి. ఇప్పుడు కడాయిలో కొద్దిగా ఆయిల్ని వేసుకొని కొద్దిగా పట్ట 2 లవంగ 2 ఇలాచీ కొద్దిగా సాజీరా కొద్దిగా మిరియాలు వేసుకొని ఒక్కసారి ఫ్రై చేసుకోవాలి. దాంట్లో ఒక కప్పు ఉల్లిగడ్డ కొద్దిగా సాల్ట్ను వేసుకొని గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు ఇందులో ఒక పచ్చిమిర్చి కట్ చేసి పెట్టుకున్న 3 టమాటాలను వేసుకొని టమాటాలను మంచిగా ఉడికించుకోవాలి. ఇప్పుడు వీటిని చల్లారిన తర్వాత ఒక మిక్సీ జారులో వేసుకోవాలి. ఇందులో ముందుగా ఫ్రై చేసి పెట్టుకున్న పల్లీలు ఎండు కొబ్బరి గసగసాలు వేసుకొని కొద్దిగా వాటర్ని యాడ్ చేసుకొని మెత్తగా పేస్ట్ లాగా చేసుకోవాలి. ఇప్పుడు స్టవ్ పైన ఒక కుక్కర్ని పెట్టుకొని అందులో 2 స్పూన్ల ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ వేడయ్యాక మనం ముందుగా గ్రైండ్ చేసి పెట్టుకున్న పేస్ట్ని వేసుకొని ఒక 5 నిమిషాల పాటు ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు ఇందులో నానబెట్టుకున్న మటన్ని వేసుకొని బాగా కలుపుకోవాలి. ఇప్పుడు ఈ మటన్ని ఒక 10 నిమిషాలు బాగా ఉడికించుకోవాలి. తర్వాత ఇందులో కొద్దిగా వాటర్ని యాడ్ చేసుకొని కుక్కర్ మూత పెట్టుకొని ఒక 6 విజిల్ వచ్చే వరకు మటన్ని ఉడికించుకోవాలి. ఇప్పుడు కుక్కర్ విజిల్లోని గాలి మొత్తం పోయిన తర్వాత మూతను ఓపెన్ చేసి అందులో కొద్దిగా కసూరి మేతిని వేసుకొని 2 నిమిషాలు ఉడికించుకోవాలి. అంతే, ఇప్పుడు డిలీషియస్ మటన్ మసాలా కర్రీ రెడీ అయిపోయింది. ఈ మటన్ మసాలా కర్రీ బగారా రైస్లోకి చాలా బాగుంటుంది. అందరూ తప్పకుండా ట్రై చేసి టేస్ట్ని ఎంజాయ్ చేయండి. మీకు మా ఛానల్ నచ్చితే ప్లీజ్ లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి, సపోర్ట్ చేయండి. ఇలాంటి మంచి మంచి వీడియోస్ ఎన్నో చేస్తుంటాను. థ్యాంక్ యూ.